హాయ్ స్టూడెంట్స్, సో రాబోయే ఐపీ ఎగ్జామ్ అక్టోబర్ 25th నుండి నవంబర్ 2 వరకు జరిగేటువంటి దాంట్లో లాస్ట్ మన కెమిస్ట్రీ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ కెమిస్ట్రీ ఎగ్జామ్లో మనము 60 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా, ఒకసారి పేపర్ విశ్లేషణ చూసుకుంటే, పేపర్ అనాలిసిస్ చేసినట్లయితే మనకున్నటువంటి చాప్టర్స్ మొత్తము 12 చాప్టర్స్. ఆ 12 చాప్టర్స్లో 4 చాప్టర్స్ అనేటువంటివి లాంగ్ క్వశ్చన్ ఇచ్చేటువంటి చాప్టర్స్. సో మనకు లాంగ్ క్వశ్చన్స్ అంటే పేపర్ అనాలిసిస్లో పేపర్ ప్యాటర్న్లో ఫస్ట్ సెక్షన్లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. ఆ 10 కంపల్సరీ చేయాలి. సో ఈచ్ వన్ క్వశ్చన్ క్యారింగ్ 2 మార్క్స్, కాబట్టి 10 × 20 వస్తాయి. తర్వాత షార్ట్ ఆన్సర్స్ సెక్షన్లో మనకు 12 క్వశ్చన్స్ ఇస్తారు. 12 క్వశ్చన్స్లో మనం 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అప్పుడు 6 × 4 = 24 అవుతుంది. తర్వాత థర్డ్ సెక్షన్లో మనకు 4 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. మనము 2ను మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంటే 2 అనేటువంటి ఛాయిస్ కింద వదిలేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం లాంగ్ క్వశ్చన్స్ కనుక మనం దాన్ని కనుక మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే, దాని మీద డిస్కషన్ చేసినట్లయితే, మనకు 4 చాప్టర్స్ నుండి కంపల్సరీ 4 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈచ్ వన్ చాప్టర్ నుండి ఈచ్ వన్ క్వశ్చన్ రాబడుతుంది. ఫస్ట్ ఆటమిక్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే, ఆటమిక్ స్ట్రక్చర్లో కంపల్సరీ డైమెన్షన్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అది కూడా ఏది అంటే మనకు బోర్స్ ఆటమిక్ మోడల్ పోస్ట్లెట్స్ ఒకటి, తర్వాత హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లేదా లిమిటేషన్ ఆఫ్ బోర్స్. సో ఈ క్వశ్చన్ కంపల్సరీ బోర్స్ పోస్ట్లైట్స్, తర్వాత ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లేదా లిమిటేషన్స్ వస్తాయి. ఇది లాంగ్ క్వశ్చన్ కంపల్సరీ. తర్వాత దాని కింద 2వ క్వశ్చన్ ఏం తీసుకుంటామంటే క్వాంటం నెంబర్స్. ఓకేనా? సో మనకున్నటువంటి క్వాంటం నెంబర్స్ ఏంటివి, ఎస్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబరు, ఎజిముతల్ క్వాంటం నెంబరు, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబరు, స్పిన్ క్వాంటం నెంబర్. సో వీటిని మనము ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈ 2 క్వశ్చన్స్ మనకు రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్. ఈ 2 కనుక మీరు చూసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా మీరు ఒక క్వశ్చన్ చేయగలుగుతారు. తర్వాత నెక్స్ట్ 2nd చాప్టర్కి వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీలో మనకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్లో మనము 1-2 క్వశ్చన్స్ మాత్రము ఇంటర్లింకేజ్ ఉంటుంది. అవి రెండింటినీ మనం ఒక క్వశ్చన్ కింద చదువుకున్నట్లయితే ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఓవరాల్గా 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ మనము చూసుకుంటే అందులో నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ ఒక క్వశ్చన్ మన ఆటమిక్ స్ట్రక్చర్ నుండి వస్తుంది, ఇంకొక క్వశ్చన్ ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒకటి ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ ఒకటి, అది 8 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేటువంటిది. తర్వాత నెక్స్ట్ ఐ టూ ఈజ్ గ్రేటర్ దెన్ ఐ1, ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టు ద ఐఈ. ఓకేనా? అంటే అయోనేషన్ పొటెన్షియల్ లేదా అయోనైజేషన్ ఎనర్జీ. సో ఈ 2 క్వశ్చన్స్లో కంపల్సరీ వస్తాయి. నెక్స్ట్ ఈ 2 మిస్ అయినట్లయితే పీరియాడిసిటీ ప్రాపర్టీ, సో ద ట్రెండ్స్ ఇన్ ద వేరియేషన్ ఆఫ్ గ్రూప్స్ అండ్ పీరియడ్ ఇన్ ఆటమిక్ రేడియస్, నెక్స్ట్ 1 అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రో నెగిటివిటీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. సో ఇవే మనకు ఎప్పుడు కూడా రిపీట్ అయ్యేటువంటి ఈ 3 క్వశ్చన్స్ మనం చూసుకుంటే మనం 2 క్వశ్చన్స్ 3rd సెక్షన్లో కంపల్సరీ రాయగలుగుతాం. సో దీంతో మనకు 16 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఒకవేళ లాంగ్ క్వశ్చన్స్ ఇవి 2 చేయలేనటువంటి సందర్భంలో కెమికల్ బాండ్లో మనకు వచ్చేసి హైబ్రిడేషన్, టైప్స్ ఆఫ్ హైబ్రిడేషన్, ఎస్ అండ్ పి ఆర్బిటల్. ఎస్ అండ్ పి ఆర్బిటల్లో ఎస్పీ హైబ్రిడేషన్, ఎస్పీ2 హైబ్రిడేషన్, ఎస్పీ3 హైబ్రిడేషన్. ఇది మనకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇంకొకటి లాంగ్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, సో నైట్రోజన్ ద మాలిక్యులర్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో N2O2కి మనం MOED డయాగ్రామ్ ఒకటి, ఇది ఒక క్వశ్చన్ కింద వస్తుంది లాంగ్ క్వశ్చన్. తర్వాత 2వది హైబ్రిడేషన్. ఈ 2 క్వశ్చన్స్ మనం చదువుకుంటే ఒకవేళ అందులో మిస్ అయినా కానీ ఇందులో వచ్చేస్తుంది. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేసి మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో బెంజిన్, ప్రిపరేషన్ ఆఫ్ ద బెంజిన్, ద ప్రాపర్టీస్ ఆఫ్ ద బెంజిన్, హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అండ్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్. సో ఈ క్వశ్చన్స్ మనకు ఈ 4 ఇవన్నీ అందులో 2 తర్వాత 3 5 ఇవి ఒక
సో ఈ త్రీ అంటే మొత్తం ఎయిట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకు ఒక రెండు క్వశ్చన్స్ మనం చేయగలుగుతాము. ఓకేనా? సో ఒకవేళ ఎనిమిది క్వశ్చన్లు చదవలేని సందర్భంలో ఫస్ట్ రెండు చాప్టర్స్లో ఉన్నటువంటి ఫైవ్ క్వశ్చన్స్ చూసుకుంటే మనం రెండు క్వశ్చన్స్ రాయగలుగుతాం. ఎందుకు ఎయిట్ క్వశ్చన్స్ రాయమంటున్నామంటే చదవమంటున్నామంటే ఎయిట్ క్వశ్చన్స్ చదివితే మనకు ఫోర్ మార్క్స్లో కూడా మనకు కొంచెం ఫెచింగ్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఫోర్ మార్క్స్ వచ్చేసి మనకు ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ట్వెల్వ్ క్వశ్చన్స్ లో కూడా మనకు రెండు క్వశ్చన్స్ వచ్చేటువంటిది కెమికల్ బాండ్, రెండు క్వశ్చన్స్ వచ్చేటువంటి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, తర్వాత ఒక క్వశ్చన్ వచ్చేటువంటి స్టైకోమెట్రీ, నెక్స్ట్ ఒక క్వశ్చన్ వచ్చేటువంటి థెర్మోడైనమిక్స్, తర్వాత ఒక క్వశ్చన్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లో ఆటమిక్ స్ట్రక్చర్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ ఆర్గాన్ కెమిస్ట్రీ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో మనము ఈ చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది. సో కెమికల్ బాండ్లో వచ్చేసి మనం లాంగ్ క్వశ్చన్ కింద హైబ్రిడేషన్ చదువుకున్నాము. ఇంకా రెండు క్వశ్చన్స్ అంటే ఒకటి, సో హైడ్రోజన్ బాండ్, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, ఇది చదువుకోండి. సో నెక్స్ట్ వన్ ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, ఆల్రెడీ హైబ్రిడేషన్ లో ఎస్పి చూసుకున్నాము, సో డి ఆర్బిటల్ తీసుకున్నట్లయితే ఎస్పి త్రీ డి హైబ్రిడేషన్, సో దానికి ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ పిసిఎల్ ఫైవ్ మాలిక్యుల్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అది ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కింద మనం చదువుకోవచ్చు. తర్వాత రెండవది ఎస్పి త్రీ డి టూ హైబ్రిడేషన్, సో దానిలో ఎగ్జాంపుల్గా మనము సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ మనం తీసుకోవచ్చు. తర్వాత ఇంకా సింపుల్ క్వశ్చన్ వచ్చేటువంటిది ఫాజన్స్ రూల్ వస్తుంది. సో ఫాజన్స్ రూల్ ఒకటి, ఎస్పి త్రీ డి హైబ్రిడేషన్, ఎస్పి త్రీ డి టూ హైబ్రిడేషన్, హైడ్రోజన్ బాండ్, ఈ నాలుగు క్వశ్చన్స్ నుండి మన కంపల్సరీ రెండు క్వశ్చన్స్ మనకు కెమికల్ బాండ్ నుండి వస్తాయి. తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కూడా రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఆ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ పోస్ట్లెట్స్ చదవాలి, అసంప్షన్స్ లేదా పోస్ట్లెట్స్ ఆఫ్ ద కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఒక క్వశ్చన్, రెండవది సింపుల్ క్వశ్చన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకేనా? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఆ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ మనం ఎక్కడ నుండి తీసుకుంటాము? బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా నుండి తీసుకొని దాన్ని మనం ప్రూఫ్ చేయడం జరుగుతుంది ఈ రెండు క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ మళ్ళీ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, నెక్స్ట్ వన్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూషన్ డెడ్యూస్ ఫ్రమ్ ద కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇవి రెండు క్వశ్చన్స్ దీంట్లో ఈ చాప్టర్ నుండి మనం చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి స్టైకోమీటర్లో రెండు టాపిక్స్ నుండి మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ టైమ్ రిపీటెడ్ అవుతుంది. సో అది కాకుండా ఇది ఇది కాకుండా అంటే ఇందులో వచ్చేసినటువంటిది బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ ఎసిడిక్ మీడియం అండ్ ద బేసిక్ మీడియం. సో దీనికోసం మీరు మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటిని మనం గనక ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అట్లానే ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద ఎంపరికల్ ఫార్ములా అండ్ ద మాలిక్యులర్ ఫార్ములా. సో ఇవి రెండు చేసుకుంటే ఈ చాప్టర్లో మనము క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ రెండు మొత్తం ఆరు క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి థెర్మోడైనమిక్స్లో రెండో క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఎస్లా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చను. తర్వాత సిపి మైనస్ సివి ఇస్ ఈక్వల్ టు ఆర్. సో ఇది కూడా వచ్చేటువంటి ఛాయిస్ ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్స్ నుండి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఆర్గాన్ కెమిస్ట్రీలో వచ్చేసి ఆల్రెడీ ఒక లాంగ్ క్వశ్చన్ మనం ఆర్గాన్ కెమిస్ట్రీలో తీసుకున్నాం. సో షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఐసోమెరిజంలో పొజిషన్ ఐసోమెరిజం, చైన్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, మెటామెరిజం, ఈ నాలుగు డెఫినేషన్స్ నాలుగు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఒక షార్ట్ క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత అట్లానే కన్వర్షన్స్ ఉంటాయి, ఒక రెండు కన్వర్షన్స్ ఉంటాయి. ఆ రెండు కన్వర్షన్స్ కూడా ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది, అవి చూసుకుంటే సరిపోతుంది. సో దీంతో ఈ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనం చేయగలుగుతాము. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో మనకు టూ క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ వన్ లిషాట్లియర్ ప్రిన్సిపల్, సో బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్లో, సో ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ ద హేబర్స్ ప్రాసెస్, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ద సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఫ్రమ్ ఆస్ట్వాల్డ్ ప్రాసెస్, ఈ రెండు క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది. ఇందులో అదే ఇవ్వచ్చు, ఇదే ఇవ్వచ్చు. తర్వాత యాసిడ్ బేసిస్ థియరీలో మూడు థియరీస్ ఉన్నాయి. ఒకటి అరిజీనియస్ యాసిడ్ బేస్ థియరీ, సో ఇది మీరు ఎప్పటి నుండో చదువుకుంటూ ఉంటారు లోయర్ క్లాసెస్లో కూడా, అది సింపుల్ క్వశ్చన్. తర్వాత లౌరే బ్రౌన్స్టడ్ యాసిడ్ బేస్ థియరీ, తర్వాత లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. ఈ మూడు యాసిడ్ బేస్ థియరీలు చదువుకుంటే ఒక క్వశ్చన్ యాడ్ అవుతుంది. తర్వాత అమోనియా సల్ఫైడ్
సల్ఫర్ ట్రైఆక్సైడ్ చదువుకుంటే అందులో ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మనం ఈ విధంగా మొత్తం ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతాం, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 2 క్వశ్చన్స్, కెమికల్ బాండ్లో 2 క్వశ్చన్స్, తర్వాత కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్లో 2 క్వశ్చన్స్ చేయగలుగుతాం. అంటే 6 క్వశ్చన్ చేయగలిగినాం. అంటే అవుట్ ఆఫ్ ద 12 ఇందులోనే 6 చేసాము. ఇంకా మనము ఇంకా చదవగలిగినట్లయితే స్టైకియోమెటర్లో ఒక క్వశ్చన్ చేయగలుగుతాము, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ చేయగలుగుతాము, తర్వాత థెర్మోడైనమిక్స్లో రెండు చెప్పుకున్న దాంట్లో ఒకటి వస్తుంది కాబట్టి అవి చేయగలుగుతాం. అంటే నేను మొత్తం ఎన్ని చేయగలుగుతున్నాం, 6+3 9 క్వశ్చన్స్ మనం కాన్ఫిడెన్స్గా చేయగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇదే మనము స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కైనటిక్ మాలిక్యులర్ థియరీ మీద మనం డెడ్యూస్ ఫ్రమ్ ద కైనటిక్ మాలిక్యులర్ థియరీ నుండి మనం బాయిల్స్ చార్లెస్లో చదువుకున్నాము. సో దాని మీదనే ఒక ప్రాబ్లం ఉంటుంది, K=3/2 nRT. ఓకే, క్యాలిక్యులేటెడ్ కైనటిక్ ఎనర్జీ అని ఉంటుంది. సో ఆ ప్రాబ్లం చూసుకుంటే రిపీటెడ్ అవుతుంది. తర్వాత డాల్టన్స్ పార్షియల్ ప్రెజర్ అనే డెఫినేషన్ చూసుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఆర్గన్ కెమిస్ట్లో మనకు IUPAC మీద ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే అక్కడొకటి ఇక్కడ ఒకటి చూసుకుంటే 2 క్వశ్చన్స్ మనం అవుట్ ఆఫ్ 10లో 2 క్వశ్చన్ చేయగలిగినాం. తర్వాత స్టైకియోమెట్రీలో మనకు ఎప్పుడైతే మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 10 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మాత్రము, అంటే ఒక క్వశ్చన్ మాత్రము ఆ 10 క్వశ్చన్స్ నుండే రావడం జరుగుతుంది. కాబట్టి స్ట్రైకోమీటర్లో కూడా మనం ఒక క్వశ్చన్ చేయగలుగుతాం. సో మిగతా క్వశ్చన్స్ 7 అనేటివి ఆల్కలైన్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ నుండి కంపల్సరీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 14th గ్రూప్ ఎలిమెంట్స్లో కార్బన్ ఫ్యామిలీలో తీసుకుంటే సింపుల్ క్వశ్చన్. ఏంటి ద సింపుల్ క్వశ్చన్ అంటే, ద అల్లోట్రోపీ ఆఫ్ కార్బన్లో డైమండ్ గ్రాఫైట్ పులరిన్ ఉంటుంది. సో దాని మీద హైబ్రిడేషన్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, కార్బన్లో ఈ డైమండ్లో హైబ్రిడేషన్ ఏమవుతుంది, కార్బన్ హైబ్రిడేషన్ అంటే SP3 హైబ్రిడేషన్, అదే గ్రాఫైట్లో SP2, పులరిన్లో కూడా SP2. అంటే ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కెమికల్ బాండ్లో మనకు వచ్చేసి డైపోల్ మూమెంట్ మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద కానీ దాంట్లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో, సో క్లాసిఫికేషన్ ఎలిమెంట్స్లో కూడా మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో, సో నైట్రోజన్ అమోనియా మీథేన్ మాలిక్యూల్ విచ్ ఇస్ అ గ్యాస్ పాస్టర్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా మనం ఒక 5 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుండి మనం తీసుకొని చదవచ్చు. తర్వాత మిగతా చాప్టర్స్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి, సో ఈ విధంగా మనము 60 మార్క్స్ లేదా 50 మార్క్స్ నుండి 60 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.